అనంతపురం జిల్లా కదిరినందు అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ గౌరవాధ్యక్షులు శ్రీ కందికుంట వెంకట ప్రసాద్, కన్వీనర్ బండారు మనోహర్ నాయుడు ఆధ్వర్యంలో అమరావతి పోరాటం 200 రోజుల సందర్భంగా రాజధాని అమరావతి కొరకు ఈరోజు పొట్టి శ్రీరాములు విగ్రహం ముందు నిరసన కార్యక్రమం చేశారు. తర్వాత సాయంత్రం వరకు నిరాహార దీక్ష చేశారు. ఈ కార్యక్రమానికి బిఎస్ఎన్ఎల్ ఉద్యోగి తిరుపతి గార్లదిని నుండి వచ్చి గాంధీ వేషధారణలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, సిపిఐ, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మూడు ముక్కలు చేసి మూడు రాజధానులుగా మారుస్తానని మాట చెప్పి ఈ రోజుకు 200 రోజులైంది. ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మూడు ముక్కల ఆట ఆడుతూ ఆ రాజధానికి భూములు ఇచ్చినటువంటి రైతులతో ఆటలాడుతున్నాడు. ఈ రోజుకు వాళ్ళు నిరాహార దీక్షలు చేస్తూ వారందరూ కూడా భూములు ఇచ్చి కూడా ఈరోజు రోడ్ల పాలైనటువంటి రోజు 200 రోజుకు చేరుకుంది. మరి ఈ ముఖ్యమంత్రికి ఇప్పటికి కూడా మనసు కరగలేదు. నిన్నటికి నిన్న బడ్జెట్ సమావేశాల్లో కూడా ఆయన గవర్నర్ గారికి స్క్రిప్ట్ రాసించి ఆ స్క్రిప్టులో కూడా మూడు రాజధానుల ప్రస్తావన తీసుకొచ్చాడు. అంటే గవర్నర్ సైతం ఈ ముఖ్యమంత్రి చెప్పినట్లు వింటూ వెళ్తున్నాడంటే రాజ్యాంగం ఏ విధంగా పోతా ఉందో అర్థమవుతా ఉంది. ఆ రోజు ఈ రాష్ట్ర రాజధాని కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం, అందరి భవిష్యత్తుల కోసం ఆ రాజధాని రైతులు, 28 గ్రామాల ప్రజలు, సుమారు 28,000 మంది రైతులు 34,000 ఎకరాలను ఒక్క రూపాయి డబ్బు తీసుకోకుండా ఉచితంగా ఈ యొక్క రాష్ట్ర రాజధాని కోసం ప్రభుత్వానికి ఇచ్చారు. అయితే అప్పటి ముఖ్యమంత్రి ఆయన మాట చెప్పిన విధంగా ఆ రైతులకు కౌలు చెల్లిస్తూ అదేవిధంగా అక్కడ అసెంబ్లీ, శాసన మండలి, సెక్రటరేట్ సచివాలయం, హైకోర్టు నిర్మాణాలు చేసి అక్కడి నుంచే పరిపాలన సాగిస్తూ వచ్చారు. తరువాత పరిపాలనా నగరంగా అక్కడ మంత్రుల భవనాలు, జడ్జుల భవనాలు, ఎమ్మెల్యేల భవనాలు, అలాగే సిఆర్డిఏ కాంప్లెక్స్లు, ఇవన్నీ కూడా పరిపాలన నగరం కింద నిర్మాణాలు మొదలుపెట్టి దాదాపుగా 70-80% ఆ నిర్మాణాలు పూర్తి చేయడం కూడా జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆ ముఖ్యమంత్రి చేసినటువంటి ఆ రాజధాని నిర్మాణాన్ని భూస్థాపితం చేయాలనేటువంటి కక్షపూరితంగా కంకణం కట్టుకొని ఈరోజు దానిపైన కుంటి సాకులు చెప్తూ రాజధాని నిర్మాణం కంటిన్యూ చేయాలంటే 100,000 అవుతాయని ఒకసారి చెప్తారు, మళ్ళీ ఇంకోసారి చెప్తారు ఆ ప్రాంతం అంతా ముంపునకు గురైపోతుందని చెప్తారు, మళ్ళీ ఒక్కసారి చెప్తారు ఆ ప్రాంతం అంతా శ్మశానము అంటారు. ఇలా కుంటి సాకులు చెప్తూ చేతగానితనంతో, చావగానితనంతో కట్టలేక ఉన్న బిల్డింగులు కూడా పూర్తి చేయలేక ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపలేక ఎక్కడ నుంచి కూడా ఒక రూపాయి డబ్బులు తేలేనటువంటి ఈ అసమర్థత ముఖ్యమంత్రి మూడు రాజధానుల యొక్క మాటను తెరపైకి తెచ్చి ఈరోజు రాష్ట్రంలోని 5 కోట్ల జనాలందరితోనూ ఆడుకుంటున్నాడంటే ఆ రోజు గడ్డెనెక్కించిన దానికి ఇది శిక్ష అని చెప్పి మరీ చేస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి. ఈరోజు 200 రోజులైన సందర్భంగా ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు, మన రాష్ట్ర ప్రజలు, అన్ని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ప్రపంచ నలుమూలలు కూడా ఈరోజు నిరసన కార్యక్రమాలు, నిరాహార దీక్ష కార్యక్రమాలు చేస్తూ ఈ రైతులకు సంఘీభావం తెలుపుతున్నారు. ఈ యొక్క పోరాటం అమరావతిలో రాజధాని ఉండే వరకు కూడా ఆపేది లేదు అని ముక్తకంఠంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా విన్నవించుకుంటున్నారు. ఈరోజు అన్ని ప్రతిపక్ష పార్టీలు, సిపిఐ, సిపిఎం, అలాగే జనసేన పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, ప్రతి పార్టీలు కూడా ఆంధ్రప్రదేశ్కు రాజధానిగా అమరావతే ఉండాలని ముక్తకంఠంగా చెప్తున్నప్పటికీ, కోర్టులు సైతం చెప్తున్నప్పటికీ ఈ ముఖ్యమంత్రికి బుద్ధి మారలేదు. ఆయన కక్షధ్వరణిలోనే పోతున్నాడు. అందరినీ కూడా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి పూనుకున్నాడు. కాబట్టి తొందరలోనే ఈ ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పేటువంటి పరిస్థితులు రానున్నాయనేటి సందర్భంగా హెచ్చరిస్తూ, అయ్యా ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్ర రాజధానిని నిర్మాణం చేయడం మీ చేత కాకపోయినా పర్వాలేదు, మీరు చేయకపోయినా పర్వాలేదు,
అక్కడి నుంచి పరిపాలన కొనసాగించండి చాలు అని మిమ్మల్ని ఈ సందర్భంగా మేము వేడుకుంటున్నాం. అలా కాని పక్షంలో ఇప్పటికి 55 మంది రైతులు రైతు కూలీలు ప్రాణాలను అర్పించారు ఆ రాజధాని కోసం. ఇలా ఎంత మంది అయినా సరే ప్రాణత్యాగం చేసైనా సరే రాజధాని అమరావతిలో ఉండే విధంగానే పోరాడతామనేసి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి హెచ్చరిస్తూ మరొకసారి ఈ నిర్ణయాన్ని మార్చుకోమని తెలియజేస్తున్నాం. జై అమరావతి, జై అమరావతి. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి జేఎన్ఐ టుడే.